నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం సార్. నమస్తే సార్. నమస్తే. అదాని అదాని అదాని, ఇప్పుడు ఎక్కడ చూసినా అదాని గురించిన వార్తలే. భారత వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని చక్రవర్తిగా చక్రం తిప్పుతున్నాడు. కేవలం 19 నెలల్లో 14.82 లక్షల కోట్లు సంపాదించేశాడు. ఒకప్పుడు భారత్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది టాటాలు, బిర్లాలు, ఆ తర్వాత అంబానీలు. ఇప్పుడు వీళ్ళెవ్వరూ కాకుండా అదాని మాత్రమే గుర్తొచ్చేలా చేస్తున్నాడు. ఏంటి అసలు అదాని ఇంత పెద్ద ఎత్తున తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు, మరి అసలు ఏ విధంగా చూడాలి తన సక్సెస్ని? ఇది ప్రజెంట్ మీరు అన్నట్టు షేర్ మార్కెట్లో ఏదైతే సిచ్యువేషన్లో వినపడుతున్నటువంటి వర్డ్ ఇది. ఈ అయితే మనం జనరల్గా ఏంటిదంటే, మీరు అన్నట్టు మా చిన్నప్పుడు అయితే టాటాలు బిర్లాలు అనేది, తర్వాత గోయంకాలు అనేది, ఇక అంటే టాటాలు బిర్లాలు గోయంకాలు సుందరం వాళ్ళు, తర్వాత ఇక అంబానీలు, తర్వాత ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్కళ్ళ బ్రాండ్ ఉండేది. తర్వాత ఇప్పుడు వచ్చి మీరు అన్నట్టు అదాని. అయితే ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ అంటే, ఇతను అహ్మదాబాద్ బేస్డ్ ఇతను. అయితే జనరల్గా ప్రతి స్టేటు ఎప్పుడైతే ఎస్ఈజెడ్లు అంటారు, స్పెషల్ ఎకనమిక్ జోన్, అయితే ప్రతి స్టేటు ప్రతి గవర్నమెంటు వాళ్ళు ఆ స్టేట్ని డెవలప్ చేసుకోవడం కోసం ఎస్ఈజెడ్లు ప్రవేశపెడతారు. మనం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ మోడీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగేదంటే, ఒక్క ఇండియాలో ఏ స్టేట్లో లేకున్నా కానీ ప్రతి సంవత్సరం మోడీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఈ ఎవరైతే షేర్ మార్కెట్లో అంటే ఇండస్ట్రియలిస్టులు అంటారు వాళ్ళతోటి పారిశ్రామికవేత్తలందరితోటి గెట్ టుగెదర్ పెట్టేది. పెట్టి ఏం చెప్తాడు, మా స్టేట్లో మీరు ఇండస్ట్రీస్ పెట్టండి, స్పెషల్ ఎకనమిక్ జోన్ కింద మీకు ల్యాండ్ ఇస్తాం, రాయితీలు ఇస్తాం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం, పవర్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, మీరు చేయవలసింది ఏంటిది, మా స్టేట్లో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మా వాళ్ళకి, అదే ఉద్దేశం మెయిన్ అన్నమాట. అక్కడ ఏం జరుగుద్ది, ఎక్కడెక్కడో ఇండస్ట్రియలిస్టులు అంటే ఇప్పుడు రిలయన్స్ లాంటి వాళ్ళు, అదాని లాంటి వాళ్ళు, ఎవరెవరైతే టాటాలు, వీళ్ళందరూ కూడా వచ్చేది ఆ గుజరాత్ మోడీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో. ఎస్, అదే అలవాటు వేరే స్టేట్లలో కూడా జరిగింది. ఇప్పుడు తమిళనాడు అలానే జరుగుతుంది. అంతకుముందు మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అప్పుడు ఆ పాత గవర్నమెంట్ కూడా ఎస్ఈజెడ్ల కింద ఇవ్వడం జరిగింది. అందుకనే మన హైదరాబాద్లో చాలా వరకు కంపెనీలు అలా వచ్చినాయి ఉన్నాయి అన్నమాట. అయితే మనం చూడవలసింది ఏంటిదంటే, ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం అంటే ఇండస్ట్రీస్కి, అంటే ఇప్పుడు ముంబై ఉంది, ముంబై ఎందుకు బాగా ఫేమస్ అయింది అంటే, ముంబై ఏదైతే స్టేట్ ఉందో మహారాష్ట్ర గవర్నమెంట్ కానీ ఏదైతే గుజరాత్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని స్టేట్లు ఎలా ఉంటాయంటే అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇస్తారు. అగ్రికల్చర్కి ఏంటిది, రైతులు. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ ఉంది, ఇండస్ట్రీస్ కంటే కూడా అగ్రికల్చర్ సెక్టర్, రైతు సంక్షేమం, ప్రాజెక్టులు కట్టాలి, డ్యాములు కట్టాలి, రిజర్వాయర్లు కట్టాలి, అంటే ఇది జీడిపికి సపోర్ట్ చేస్తుంది. ఇది వాళ్ళు జీడిపికి కాదు, ఐఐపికి, అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ ఏమేమి ఇండస్ట్రీస్ ఉంటాయి, ఏమేమి ప్రొడక్షన్ చేయాలి, అది దేశానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ప్రభుత్వము ఈ ఎక్కడైతే ఇండస్ట్రియలిస్ట్కి, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ కూడా చాలా వరకు మ్యాక్సిమం చేసేస్తుంది. రోజు మనం ఏదో ఒక వార్త తింటున్నాం, అమెరికా నుంచి కానీ వాళ్ళు వచ్చారు, యుఎస్ నుంచి ఈ కంపెనీ, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ అవుట్స్కర్ట్స్లో 200 ఎకరాలు వాళ్ళకి అలాట్ చేస్తున్నాం, ఇలా వస్తుంది అనేది ఉంది. అందులోనే ఇప్పుడు ప్రజెంటు మనకి గౌతమ్ అదాని. ఈ గౌతమ్ అదాని 1962 జూన్లో ఈయన జన్మించిన డేటు. తర్వాత ఇక ఈయన అహ్మదాబాద్ బేస్డు. ఈయన మొదటి నుంచి కూడా అంటే బిలియనర్ ఇండస్ట్రియలిస్ట్ అంటాం. అయితే ఇప్పుడు ఈయన మీరు అన్నట్టు వరల్డ్లోనే 5th రిచెస్ట్ పర్సన్. అంతకుముందు ఇండియాలో మామూలుగా ఉన్నటువంటి ఇతను అంటే టాటాలు, బిర్లాలు, రిలయన్స్లు వీళ్ళందరూ దాటిపోయింది. ఇప్పుడు దాటి ఇప్పుడు ఇండియాలో ఈయన 1st లో ఉండు, వరల్డ్లో 5th రిచెస్ట్ పర్సన్ కిందికి ఎంటర్ అవ్వటం జరిగింది ఈ మధ్యకాలంలో.
ఎప్పుడు వచ్చినా కానీ జనరల్గా అంటే ఇప్పుడు మొన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చిండు, అవగానే బ్రిటిష్ గవర్నమెంట్ తోటి ఏదైతే అదాని ప్రొడక్ట్స్ అనుకోండి, లేకపోతే మ్యూచువల్గా ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇంపోర్ట్స్ అనుకోండి, లేకపోతే ఏవైతే చేద్దాం అనుకుని అన్నీ కూడా వీళ్ళు అగ్రిమెంట్లు అవ్వటం, ఎంఓయూలు అంటారు, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు, అగ్రిమెంట్లు ఇవన్నీ కూడా జరగటం జరిగింది. అయిన తర్వాత ఆయన అంటే గుజరాత్ కాబట్టి జనరల్గా మొదటి నుంచి కూడా బిజినెస్కి వచ్చేటప్పటికి షేర్ మార్కెట్లో అహ్మదాబాద్ గుజరాతే ఫస్ట్ అన్నమాట. ఎందుకంటే అక్కడ హై స్కూల్ పిల్లగాడు కూడా షేర్ మార్కెట్లో ఉంటాడు, ప్రైమరీ స్కూల్ నుంచే వాడికి నేర్పేస్తారు. అంటే ఏంటిది షేర్ అంటే ఏంది, షేర్ మార్కెట్ అంటే ఏంది, దాంట్లో లూపోల్స్ ఏంది, గవర్నమెంట్ నుంచి ఏమి రాయితీలు వస్తాయి, ఏమేమి ఇండస్ట్రీస్ పెట్టాలి అనేది వానికి చిన్నప్పటి నుంచే నేర్పుతారు. అక్కడ జాబ్ అంటే వాడు చేయడు, ఎంతసేపటికి వాడు బిజినెస్ మీదనే ఉంటుంది ఇంట్రెస్ట్, బిజినెస్సే చేస్తాడు, బిజినెస్లోనే ఉంటాడు, బిజినెస్నే డెవలప్ చేస్తాడు. గవర్నమెంట్ నుంచి ఏవేవైతే ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయో ఫస్ట్ గుజరాత్ వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటిది ఏవైతే ఇప్పుడు అంటే ఎస్సీజెడ్ లాంటివి అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా ప్రొడక్టు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రాయితీలు ఇవ్వటం అని కానీ, లేకపోతే సబ్సిడీలు ఇవ్వటం కానీ, లేకపోతే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెడుతుంది డెవలప్ చేయడం కోసం. ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఫస్ట్ వాళ్ళే ఉపయోగించుకోగలుగుతారు, మన సౌత్కి చాలా తక్కువ అటువంటివి. అందులో వీళ్ళు బాగా ఫాస్ట్ అనుకోండి, ఇలానే ఈయన ఒక్కడే కాదు అహ్మదాబాద్ చాలామంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్నట్టు ఈయన బాగా లీడింగ్లోకి రావడం జరిగింది. ఈయన మన ఇండియను, ఈయనకి ఆదాని గ్రూప్ ఈయన ఫౌండర్ కమ్ చైర్మన్, ఈయనే ఆదాని ఫౌండేషన్కి ఈయనే ప్రెసిడెంటు. తర్వాత ఇతని మిస్సెస్ వచ్చి ప్రీతి ఆదాని, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, కరణ్ ఆదాని, తర్వాత వాళ్ళ ఓకే ఇక వాళ్ళ అల్లుడు ప్రణవ్ ఆదాని, వాళ్ళ అమ్మాయి పరిధి ఆదాని. ఇది ఓకే ఇక తర్వాత ఈయన మన అహ్మదాబాద్లోనే ఎడ్యుకేషన్ అవన్నీ 1978లో ముంబై అక్కడికి షిఫ్ట్ అయ్యిండు. అక్కడి నుంచి ఈయన 1981 ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన కెరీర్, 78 నుంచే స్టార్ట్ అయిండు. తర్వాత 85 ఇక ఆయన ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పాలిమర్స్ ఒకటి పెట్టడం జరిగింది 85లోనే. ఇక తర్వాత అప్పుడే ఆదాని ఎక్స్పోర్ట్స్ అని, ఆదాని ఎంటర్ప్రైజెస్, ఇక అవన్నీ ఆదాని గ్రూపు అవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. పవరు కమోడిటీసు 1991లో ఏదైతే లిబరలైజేషన్ పాలసీ పివి నరసింహరావు గారి టైంలో ఏమున్నో వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవడం జరిగింది ఫేవర్గా. ఇక అక్కడి నుంచి అంటే జనరల్గా అప్పుడు ఎవరైతే మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండేది, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్న టైంలో ఎక్కువ చాలామంది లిబరలైజేషన్ కింద గ్లోబలైజేషన్ కింద బాగా వాళ్ళు అంటే అప్పటి నుంచే వాళ్ళు చేసుకోవడం జరిగింది. ముంద్రా 1994లో ముంద్రా పోర్టు గుజరాత్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇతనికే రావటం జరిగింది ఆ కాంట్రాక్టు. ఇక అలా కాకుండా అక్కడి నుంచి ఇక ఎస్సీజెడ్ కింద ఏవైతే స్పెషల్ ఎకనమిక్ జోన్ కింద అవన్నీ పెద్ద పెద్ద అంటే ప్రైవేట్ సెక్టార్లో కానీ ముంద్రా పోర్టు కాకుండా ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్గో ఇవన్నీ అంటే ఈయన ఒకటి కావు పవర్లో ఉన్నాడు, లేకపోతే థర్మల్ పవర్ ఎక్కువ శాతం పవర్ ఉన్నాయి, ఇంకా వేరువేరు ఉన్నాయి. ఈయన ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్తాను. తర్వాత ఆదాని పోర్ట్స్ ఉంది, అది ఎక్కడెక్కడ ఉంది అంటే ధర్మా పోర్టు, హజీరా పోర్టు, కామరాజ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది మర్మాగోవా పోర్టు, తర్వాత ముంద్రా పోర్టు, పోర్ట్ ఆఫ్ దహేజ్, ఇక తర్వాత నెక్స్ట్ వచ్చి అదాని పవర్ ఉంది, కావల్ థర్మల్ పవర్ స్టేషన్ అని, ముంద్రా థర్మల్ పవర్ స్టేషను, తిరోడ థర్మల్ పవర్ స్టేషను, రాయఖేడ థర్మల్ పవర్ స్టేషన్, ఉడిపి పవర్ ఉంది, అదాని ట్రాన్స్మిషన్ ఉంది, అదాని టోటల్ గ్యాస్ ఉంది, తర్వాత మైనింగ్ ఉంది వీళ్ళకి, తర్వాత కోల్ మైన్ అన్నమాట, తర్వాత అదాని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి వీళ్ళకి, చౌదరి అది చైర్మన్ ఉన్నాడు, ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ఇంటర్నేషనల్ అనమాట, మన ముంబైది జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది వీళ్ళకే, తర్వాత లోక్ప్రియ గోపినాథ్ బోర్డోలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఎయిర్పోర్ట్లన్నీ వీళ్ళే ఆదాని ఎయిర్పోర్ట్స్. తర్వాత ఆదాని గ్రీన్ ఎనర్జీ ఒకటి ఉంది, సోలార్ పవర్ ప్లాంట్ ఉంది, కమ్ముతి అని సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఆదాని ఎంటర్ప్రైజెస్ ఉంది, ఆదాని క్యాపిటల్ అని, ఆదాని
డేటా సెంటరు, అదాని డిఫెన్సు, అదాని ఫాంపికు, అదాని వాటరు, అదాని విల్మారు, ఈ మధ్యలో లేటెస్ట్గా వచ్చినటువంటిది రోడ్స్ కూడా ఉన్నాయి వీళ్ళు అంటే ఏషియా అనమాట. అజియూరు వెంగళం రోడ్ ప్రైవేట్ లిమిటెడు, బిలాస్పూరు పత్ర పాటిల్ రోడ్డు ప్రైవేట్ లిమిటెడు, ఇవన్నీ ఉన్నాయన్నమాట ప్రాజెక్ట్ లిమిటెడు. సూర్యాపేట, ఓహో సూర్యాపేట ఖమ్మం రోడ్డు కూడా ఉంది వీళ్ళది ప్రైవేట్ లిమిటెడ్, రోడ్స్ వేస్తారు వాళ్ళు సూర్యాపేట నుంచి ఖమ్మం. తర్వాత అదాని ఫౌండేషన్ ఉంది వీళ్ళ ఇన్స్టిట్యూషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అదాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, గుజరాత్ అదాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది. తర్వాత ఇది సింపుల్గా వీళ్ళ యొక్క వీళ్ళు షేర్స్ కూడా ఉన్నాయి వీళ్ళవి, అంటే మన పబ్లిక్ ఇష్యూలు ఏవైతే కాకుండా సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ఏవైతే ఉన్నాయో వీళ్ళ 7 కంపెనీలు ఉన్నాయి. అదాని పోర్ట్స్ ఒకటి, అదాని ట్రాన్స్మిషన్, అదాని ఎంటర్ప్రైజెస్, అదాని విల్మారు, అదాని టోటల్ గ్యాస్, అదాని గ్రీన్, అదాని పవర్. ఎందుకు ఇప్పుడు ఈయన లైమ్ లైట్లోకి రావడానికి రీజన్ ఏంటిదంటే, ఏవైతే అదాని గ్రూప్ షేర్లన్నీ పెరగటం మొదలుపెట్టిందో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. ఈ అంటే షేర్ మార్కెట్లో షేర్ ప్రైసు, నెంబర్ ఆఫ్ షేర్సు, షేర్ ధర పెరిగితే మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ అదాని ప్రమోటర్ ఉన్నాడో షేర్ మార్కెట్లో అదాని షేర్ కనుక పెరిగితే ఈ ప్రమోటర్ ఎవరైతే ఉన్నాడో అదాని ఆయన మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది. దాన్ని నెట్వర్త్ అంటాం. అంటే ఆయన ఎసెట్సు, ఆయన ఆస్తుల విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే షేర్ మార్కెట్లో ధర పెరిగిందో ఆయన హోల్డింగ్స్ ఉంటాయి ప్రమోటర్ స్టేకు, ఆ హోల్డింగ్స్ వల్ల ఆయన ఏమవుతుంది వాల్యూ పెరుగుతుంది. అందువలన ఏమవుతుంది ఈ ఇవన్నీ మామూలుగా మాన్యువల్ క్యాల్కులేషన్లు ఏముండవు, సిస్టమే చేసి పెడుతుంది. ఏమని ధరలు పెరిగినాయి అదానికి అన్ని కంపెనీల్లో ఎంత ఉంది హోల్డింగు ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్సు ఇంటూ ప్రైసు ఇంటూ సిస్టమే తీస్తుంది. ఏమని ఇండియాలో టాప్ వన్ ఈనా అదాని, వరల్డ్లో టాప్ వన్. ఇప్పుడు సపోజ్ ఆ మధ్యకాలంలో ఎలాన్ మాస్క్ ఎలాన్ మాస్క్ అని ఉండేది, ఆయన మళ్ళీ దిగిపోయింది దిగిపోయింది అని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు, సిస్టమే చెప్తుంది. అంతే తప్ప ఎలాన్ మాస్క్ మీరు ఎంత వచ్చింది ఎంత పోయింది అని ఎవరు అడిగేది లేదు. ఇది కూడా అంతే, సిస్టమే చేసి పెడుతుంది. ఎవరు టాప్లో ఉన్నారా దిగిపోయిందా, అంటే వాళ్ళ మార్కెట్ బాగా పెరిగిపోతూ ఉందనుకోండి, మార్కెట్ పడుతుంది. కానీ అదాని గ్రూప్ షేర్లు మాత్రం పెరగటం జరిగినాయి. ఈ అదాని గ్రూప్ షేర్లు పెరగడం వల్ల రీజన్ ఏంటిది అంటే చాలా చాలా ఉన్నాయి. అంటే వీళ్ళ కంపెనీ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, లేకపోతే వీళ్ళ మార్కెటింగ్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు మొన్న బ్రిటిష్ గవర్నమెంట్తో టైఅప్లు అనుకోండి, ఇలా రోజు ఏదో ఒకటి అనమాట. వాళ్ళు ఏమన్నా అనగానే మేమే లీడింగు, మేమే వరల్డ్లో ఫేమస్సు, మా ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇవన్నీ దాంతో మార్కెట్లో ప్రజెంటు అదాని అనేది ఉంది. అయితే ఇంకొకటి గమనించాలి, ఈ ఎవరైతే షేర్ మార్కెట్లో ఇది చాలా వరకు ఏం జరుగుద్ది అంటే, ఇప్పుడు వన్ వే అయింది. వన్ వే అంటే ఏంది, కంటిన్యూగా పెరగటం జరిగింది. ఇప్పుడు ఎవరైతే తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఓకే, కానీ ఈ ప్రైస్లలో ఇప్పుడున్న అదాని షేర్లని నేను అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. ఎందుకంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, రేట్లు ఏవైతే ఉన్నాయో, మిగిలిన వాటితో పోలిస్తే చాలా హైలో ట్రేడ్ అవుతున్నాయి అదాని గ్రూప్ షేర్లు అన్నీ కూడా. ఈ అదాని గ్రూప్ షేర్ల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. రెండోది వాల్యూ ఏవైతే ఉన్నాయో క్యాల్కులేట్ చేసుకొని చూసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు అదాని అదాని అన్నాడని అదాని గ్రూప్ షేర్లు అన్నీ బాగా పెరుగుతున్నాయని గుడ్డిగా బై చేయొద్దు. అదొకటి, ప్రేక్షకులకు ఇన్ఫర్మేషన్ పర్పస్ కొరకు మాత్రమే, ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే, అంతే తప్ప వ్యక్తిగత రికమెండేషన్ అనేది కాదు. ప్రేక్షకులు గమనించాలి, ఎందుకంటే అదాని ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మంచి లాభాల్లో ఉన్నాయని చెప్పేసి. ఉదాహరణకి అదాని టోటల్ గ్యాస్ ఉంది, పోయిన సంవత్సరం కంటే లాభం తగ్గింది కానీ షేర్ మాత్రం పెరుగుతుంది. అంటే అవన్నీ మీరు కనుక గమనించగలరు. ఇప్పుడు అదాని పవర్ ఉంది, అది ఆల్రెడీ 400% గ్రోత్ వచ్చింది. అంటే గ్రోత్ ఉన్నాయి ఓకే, కానీ గ్రోత్ ఉన్న వాటికంటే కూడా ఇంకా ఎక్కువ పెరగటం అనేది అనిపిస్తుంది. కాబట్టి అదొకటి మాత్రం మీరు అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు టీవీ పెట్టినా, ఛానల్ పెట్టినా, పేపర్ పెట్టినా అదాని ఫస్ట్ ఉంటాయి. అంటే ఏంది, ఇంట్రాడే చేసేవాళ్ళు కానీ, ఎఫ్ఎండ్ఓ చేసేవాళ్ళు కానీ, స్పెక్యులేటర్స్ కానీ అందరూ కూడా అదాని మీదనే ఎక్కువ ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నారు. ఇది సింపుల్గా మీరు అన్నట్టు నా నుంచి ఓన్లీ ఒక విశ్లేషణ మాత్రమే తప్ప ఇవి రికమెండేషన్స్ కాదు, అట్లని కాకుండా ఉండదు అనేది కూడా కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. అదానికి సంబంధించిన సక్సెస్ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమంటీ ప్రశాంత్, ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా
మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.